కొత్తగా పంచాయతీ రాజ్ యాక్ట్ లో ఏదో మార్పులు చేశారు. కాంటెస్ట్ క్యాండిడేట్ మందు గాని అదేదమ్మా మా వాడు సింపుల్ గెలుస్తాను. ఓకే, వీడు జీవపరచద్దు, రాగి పైసలు లెక్క ఇవ్వకపోయినా గెలుస్తాడు. ఓకే, మీరు కోరుకునేది కూడా అదే కదా సార్, గతంలో కూడా చెప్పారు మీరు. నేను కోరుకునేది అదే, కానీ యాక్ట్ అమెండ్మెంట్ ఏమని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వీడు మద్యం పంచితే పీకే పంచినారని రుజువు చేస్తే పీకే రెండేళ్లు జైలు శిక్ష గాడా మా వారికి. ఎట్లా నువ్వు చింబిలి స్వతహాగా కాలా, ఎవరు మద్యం పోసినాడు డబ్బిచ్చి గెలిచినాడు కాబట్టి ఆ పదవి కూడా మీకు మళ్ళా రెండేళ్లు లోపలికి యాక్ట్ తేవడం వెనక ఏం సార్, వైఎస్ఆర్ మాత్రమే అధికారంలో ఉండాలనేది మాత్రమే ఉండాలా, ఎవరు పోటీ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పోటీ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఎవరైనా కంటెస్ట్ చేసుకోవచ్చు, అలాంటిది ఇలా ఎన్నికలు పెడుతున్నారు కదా, అన్ని ఏకగ్రీవమే లేదు. ఎవడో నేను పాపులర్ నాకు మనుషులు ఉన్నారని ఇట్లాడు ఎవడోడు తిక్కలా కొడుకుంటాడు, తిక్కలా కొడుకు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు, పంచా 1000 పంచా 2000 పంచా అని నీతో నాతో చెప్పిస్తారు. అది రోజు 15 రోజులతో ఊడదెగుతారు, ఊడదెగితే ఊడదెగుతారు మళ్ళా రెండేళ్ళు లోపల పోవాలే. తర్వాత సార్ ఇప్పుడు 60% 59.9% అది ఏమో శాతమే వద్దు మాకు రిజర్వేషన్ నిలబడే రాకూడదు. గౌడు హూ విల్ కంటెస్ట్, నేను అందుకని చాలా క్లియర్ గా చెప్పా, మేము పోటీనే చెయ్యం. మేము పోటీ చేసి గెలిచి ఉడబిక్కొని మళ్ళా జైలు పోవాలా మేము. వద్దు మాకు వద్దు. మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ ఎన్ని కంటెస్ట్ చేయరు సార్? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ దానికి ఇది లేదు. ఓకే సార్, దానికి ఇది పెడితే దానికి నమస్కారం. సారాయి పంచినాడు, డబ్బు పంచినాడు, ఎలక్షన్ లో పట్టుకోని చేస్తే పర్వాలా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అధికారం ప్రాబ్లంతో అర్థమైందా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు కేసు. విశాఖపట్నంలో ఆయన చంద్రబాబు గారిని అడ్డుకోవడం సార్, దానిపైన కామెంట్ చెప్పండి. అడ్డుకున్నారు కింద పడితే సావరించిన దాన్ని సంతోషించాలి. నేనైతే ఆయన అడ్డుకున్న దానికి బాధపడలా, మా చంద్రబాబు నాయుడు కింద పడి సావధంగా దానికి నేను సంతోషిస్తాను. రాజధాని రైతులు తప్పించుకున్నాడు. రాజధాని రైతు సార్, రాజధాని రైతులు 78 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు గవర్నమెంట్. దానికి మా మేము చెప్పే కాలం పోయింది, ఉండేది మీడియా కామన్ మ్యాన్ చెప్పాలి, నాయకులు చెప్పేది నాయకులే చెప్పాల్సిందే. ఎన్ఆర్సీ ఎన్సీసీ సీఏ పైన మీరు అన్ని ఏంది లేదు, మా చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు, వైజాగ్ లో కింద పడేసి సావధ్యం కాల్సింది, సావధ్యం ఇచ్చుకోకుండా బయటపడ్డ దానికి ఆయన సంతోషించాలా మేము సంతోషించాలి తెలుగుదేశం కార్యకర్త. అంటే 2018లో జగన్ పై చేసిన దానికి రివెంజ్ గా భావించవచ్చు. అది రివెంజ్ లేదు, సావధంగా దానికి సంతోషించుతాం. ఏం చేశారు అన్న, చెప్పు లేదు కదా, కొడుకు లేదు కదా, మరి మేమంతా తెలుగుదేశం వాళ్ళంతా మేము ఒకటే సంతోషిస్తానది, మా నాయకుడు దెబ్బలు తినకోకుండా కింద పడేసి వాళ్ళు ఉతక్కోకుండా పోలీసు వాళ్ళు ఉతక్కోకుండా బయటపడ్డందుకు థ్యాంక్ఫుల్. నవమాసాల పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. పాలన పాలన నవమాసాలు కంప్లీట్ చేసింది చాలా బాగుంది. ఏంటి ఎలక్షన్లు
లేకుండా కొట్టుకొని తిట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి సారాయి పోసి ఏమి లేకుండా ఇరాన్వే సెలక్షన్ చేయటప్పుడు ఏముంది బాగుంది బాగుంది చాలా బాగుంది. ప్రపంచంలో బహుశా ఎక్కడా జరగదేమో ఇన్ని యునానిమస్ పంచాయతీలు ఇన్ని యునానిమస్ మున్సిపాలిటీలు అయ్యేటువంటి. సో ది క్రెడిట్ గోస్ టు అవర్ మా వాడు జగన్ వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు 9 మంత్స్ వివేకానంద రెడ్డి హత్య సార్ దానిలో బహిర్గత హైకోర్టుకి వెళ్ళిన చూసినా మాట్లాడుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.